హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము మా ఫ్యామిలీ అందరము కలిసి ప్లాబో, ఇట్స్ అ ప్లే గేమ్ జోన్ ఫర్ కిడ్స్. ఇది కేపీహెచ్బిలో ఉంటుందండి. సో గచ్చిబౌలిలో కూడా ఉంటుంది, మేము వచ్చేసి కేపీహెచ్బిలో ఉంటాం కాబట్టి. సో కేపీహెచ్బిలో ఉన్న ప్లాబోకి మా ఫ్యామిలీ అంతా పిల్లలతో వచ్చేసాము. సో ఫస్ట్ లిఫ్ట్లో ఉన్నప్పుడే వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి, ఎలా ఎగురుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారంటే ప్లాబో ప్లాబో అంటూ అరిచేస్తున్నారు. సో అంటే మేము యాక్చువల్గా కరోనా తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం అట్లాంటి ప్లే జోన్ గేమ్స్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో వాళ్ళ ఎగ్జైట్మెంట్, ఎప్పుడు ఓపెన్ చేస్తారా, ఎప్పుడు బయటికి వెళ్దామా అన్నట్టు ఎగ్జైటింగ్గా వెయిటింగ్. సో మొత్తానికి మా మనస్వి, మనోజ్ఞ, విన్ను, విహాన్, ఋషి, 5 మంది పిల్లలు, నేను, మా తోటి కోడలు, మా అత్తయ్య, మా మరిది, ముగ్గురు తోటి కోడళ్ళు, మా అత్తమ్మ, మా మరిది అందరూ వచ్చారు. సో స్టార్టింగ్ అక్కడ ఎంట్రీలోనే మనకు చిన్నపిల్లలు ఇలా ఉంది, చాలా బాగుంది. సో ప్లాబో మేము అప్పుడెప్పుడో 3 అవర్స్ బ్యాక్ వెళ్ళాము, బట్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చూస్తున్నాము. సో పిల్లలు మాత్రం ఎంతైనా ప్లే జోన్ కంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో వాళ్ళు వచ్చేసి ఫస్ట్గా రూల్స్ ఖచ్చితంగా సాక్స్ ఉంటేనే లోపలికి అలో చేస్తారు. సో సాక్స్ వేసుకొని ఇంకా వీళ్ళైతే మేము అక్కడ మనీ పే చేసి లోపల కూడా ఆగలేకపోతున్నారు. సో మొత్తానికి లోపలికి ఎంట్రీ అయిపోయారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే వాళ్ళ వెనక పట్టుకోవడానికే సరిపోయిందండి, అటు కాదు పోయి గీట ఆడుకోండి, మేము చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు తిరిగేస్తూనే ఉన్నారు, ఎక్కడెన్నా ఏమున్నాయి అంటూ చూసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా మా మనోజ్ఞ, మా మనసు అయితే ఎక్కడుందో కూడా తెలియదు, అటు ఎటు తిరుగుతుందో, అసలు మొత్తం గేమ్ జోన్ అంతా వాళ్ళు వదిలేసేసాం బాగా. సో ఇక్కడ ఇక్కడ బాల్స్ ఉన్నాయి, బాల్స్ దగ్గర నుంచి ఇలా పైకి వెళ్తూ అలా చాలా బాగుందంటే పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మా పని ఏంటంటే వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు అని చూసుకుంటూ అలా చూస్తూ, అంటే చాలా రోజుల తర్వాత మాత్రం వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా సబ్స్క్రిప్షన్ వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను ఖచ్చితంగా. అండ్ చూడండి, ఇక్కడ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం, ఎందుకంటే ఇది సెక్యూర్డ్ రీజ్, అంటే చాలా సెక్యూర్డ్గానే నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి చాలా రకరకాలు, ఇప్పుడు ఇది వచ్చేసి బాల్స్ ఉంది కదా, ఆ తర్వాత జంపింగ్ ఉంది, తర్వాత పిల్లలకు చాలా యూస్ఫుల్గా, ఎంటర్టైన్మెంట్గా ప్లస్ ఎక్సర్సైజ్ విధంగా అన్నీ ఉంటాయి. మా పిల్లలైతే అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసేసారండి. చెప్పాను కదా ఆ తర్వాత దీనికి కంటిన్యూషన్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది కదా, అక్కడ స్లైడ్స్ ఉన్నాయి, ఆ స్లైడ్స్ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ పక్కన చిన్న చిన్న రూమ్ పెట్టేసి మనకి ఎలా అంటే, ఒకటి జైలు ఎలా ఉంటుంది, హాస్పిటల్ ఎలా ఉంటుంది, స్టోర్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఫ్రూట్స్ తెచ్చుకొని మనం తూకం ఎలా వేసుకోవాలి అంటూ అలా, నెక్స్ట్ కిచెన్ ఉంది, ఇలా ఒక్కొక్క చిన్న చిన్న రూమ్లో అన్నీ అలా ఫెసిలిటీస్ పెట్టేసి బాగా పెట్టారు. అండ్ ఇట్ ఈస్ ఏ, అక్కడ వచ్చేసి మా మనోజ్ఞ బిల్లింగ్ దగ్గర కూర్చుని బిల్లింగ్ చేస్తున్నట్టుగా చేస్తేస్తుంది. ఇది చాలా బాగుంటుందండి, పిల్లలకు ప్రాక్టికల్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ జైల్, మేము అసలు ఎంత బాగుందంటే జైల్లోకి నేను వెళ్ళామా అన్నట్టుగా. సో అక్కడ ఇంకా డ్రెస్సెస్ కూడా ఉంటాయి, ఎలా అంటే ఫైర్ ఇంజన్ డ్రెస్, హాస్పిటల్ డ్రెస్, చెఫ్ డ్రెస్, ఇదేమో హాస్పిటల్. సో ఇక్కడ పక్కలో శాండ్తో ఉందండి, ఒక శాండ్ రూమ్ వచ్చేసి, ఆ శాండ్లో ఆడుకోవచ్చు. మనం రియల్గా అయితే బయటికి వెళ్ళనిచ్చి ఆడనీయం కదా, సో ఇక్కడ ఏదైనా మంచి ఆ శాండ్ పెట్టారు, ఆ శాండ్లో పిల్లలు మనకు ఆడుకుంటూ ఉంటారు.
అండ్ పక్కలో వచ్చేసి బాల్స్కి సంబంధించింది. ఆ బాల్స్ పక్కలో వచ్చేసి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటే పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ పెయింటింగ్స్ పెట్టారు, ఆ పక్కన బాల్స్ మిషన్ పెట్టారు, ఆ పక్కలో వచ్చేసి ఎక్సర్సైజ్ది, అండ్ ఇంకొకటి వచ్చేసి చిన్న ట్రాలీ పెట్టారు, ఆ తర్వాత వెయిటింగ్ మిషన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా మా పిల్లలు అయితే నాన్ స్టాప్ రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్, అటుకొసేపు ఆడతారు ఇటుకొసేపు ఆడతారు, ఇది చిన్న ఏరోప్లేన్ లాగా. అండ్ ఇంకోటి వచ్చేసి అటు ఇటు ప్రెస్సింగ్, మన హ్యాండ్స్ ప్రెస్సింగ్ చేయడం వల్ల మనకి ఎక్సర్సైజ్ అవుతుంది చూసారా. సో అలాంటిది కూడా చూస్తున్నారు కదా మా వాళ్ళు ఒక్క దగ్గర ఉండట్లేదండి. వన్ సెకండ్ ఇక్కడ, వన్ సెకండ్ ఇక్కడ, ఎక్కడా సాటిస్ఫై అంటే టూ మినిట్స్ ఆడుతూ. ఇది చిన్నపిల్లల కోసము. సో ఇలా చాలా ఉన్నాయి. మరి మీరు కూడా చూసి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా స్టిల్ ఇట్ ఇస్ ఇన్ కన్స్ట్రక్షన్. యాక్చువల్లీ ఇక్కడ బబుల్స్ది కూడా ఉంటుంది, బట్ ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. బబుల్స్ది కూడా చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మా చెప్పాను కదా, ఇంకా స్టిల్ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు, బట్ ఉన్న వాటితో అయితే పర్వాలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి పర్ అవర్ వచ్చేసి 500, అండ్ 2 hours అయితే 750, అండ్ ఫుల్ డే 750 పేజెస్ అంటే ఫుల్ డే కూడా ఆడుకోవచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు ఎవరికైనా పిల్లలు బోర్ కొడుతుంది అంటే ఎక్కడికైనా పని ఉందంటే ఇక్కడ వదిలేసి కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడ కొంతమంది ఉంటారు కూడా చూసుకునే వాళ్ళు. బట్ స్టిల్ అంటే మన ఫ్యామిలీలో ఇప్పుడు మదర్ ఉన్నారు, మదర్తో పాటు ఇక్కడ వదిలేసి మనం ఏదైనా పని ఉంటే వెళ్ళేసి రావచ్చు, ఎందుకంటే పిల్లలు హాయిగా. అండ్ పక్కలే ఫుడ్ జోన్ కూడా ఉంటుంది, సో నో ప్రాబ్లం. ఫుడ్ ఫెసిలిటీ నాకు కావాలనుకున్నా మనం తీసుకొచ్చుకుని అక్కడ కూర్చొని తినిపించుకొని మళ్ళీ ఆడిపించుకోవచ్చు. అంటే ఫుల్ డే టైం కూడా బాగా స్పెండ్ చేయొచ్చు, పిల్లలకి ఏ ప్రాబ్లం ఉండదండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. చెప్పాను కదా ఇక్కడ కొన్ని బుక్స్ కూడా పెట్టారు చదువుకోవాలనుకున్న చిన్నపిల్లల కోసం అని, అన్ని బుక్స్ కూడా పెట్టారు. అండ్ అక్కడే పెయింటింగ్ పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత పక్కలా వచ్చేసి మా పిల్లలు అయితే ఫుల్గా బాల్స్తో ఎంజాయ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద బాల్స్, చిన్న బాల్స్, అన్ని బాల్స్తో బాగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మా మనసు అయితే చాలా బాగా నడిపేస్తుందండి ఇది చిన్న ట్రాలీ, బట్ సూపర్గా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఎలాంటి ఫ్రంట్ అంటే ఫ్రంట్, బ్యాక్ అంటే బ్యాక్. సో ఇది బాగా పనికొస్తుంది కదా పిల్లలకు రోడ్డు మీద, వారు ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేసేస్తుంది. అండ్ తను కాకుండా మళ్ళీ వాళ్ళ చెల్లెని కూడా ఎక్కించుకొని ఫుల్గా ఎంజాయ్ చేసేస్తుంది, చాలా బాగుంది. పిల్లలు కూడా కొంచెం తక్కువగా ఉన్నారు, సో ఎవరు ఇది సరిగ్గా ఆపరేట్ చేయడానికి రావట్లేదు. ఉన్న పిల్లలు వీళ్ళు తను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది.
సో మేమందరం తోటి కోడళ్ళము ప్లస్ మా పిల్లలతో కొంతమంది అత్తమ్మ మేము అందరం కలిపి కూడా ఫోటో దిగేసి పిల్లలను అలా ఆడిపిస్తూ కొంచెంసేపు బాతాకాని పెట్టేస్తున్నాము. అయ్యో చూడు అక్క, అటు చూడు పిల్లలు అట ఆడని, అప్ప అసలు ఒక్క దగ్గర ఆగట్లేదు, అయ్యో రండి 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 అని పిలుస్తూ మా అత్త ఇక్కడ వచ్చేసరికి ఒక ఫోటో దిగుదాం ఆగండి కలిసినప్పుడే అని చెప్పేసి మంచిగా ఒక ఫోటో ఒక వీడియో తీసేసుకున్నాము. మా మనోజ్ఞ పని మా మనోజ్ఞ మా విహానేమో అలా ఆడుతూ కూడా వాళ్ళ తిప్పులు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మా చూసారు కదా, మేము మాత్రం అక్కడ ఉన్నాం, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు ఆడుతూనే ఉన్నారు. అసలు మా విహానికి అసలు స్లైడ్ చాలా బాగా నచ్చింది, వాళ్ళు చాలా ఎంజాయ్ చేశాడు విహాన్ కూడా. అసలు జంపింగ్, పిల్లలకు జంపింగ్ అంటే భలే పిచ్చి అండి. ఇక్కడ మాత్రం ఫుల్గా ఎంత అంటే అంత ఎగురుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేసారు బాగా. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా ఇష్టం కదా, నేనైతే ఆడ ఎవరూ లేరు కదా అని చెప్పేసి నేను కూడా కూర్చొని హాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఏం కాదు కదా అని అడిగాను, అడిగితే ఏం కాదులేండి అన్నారంటే ఒక చిన్న వీడియో తీసుకోవడానికని. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసాను, నాకు అనిపించింది చిన్నప్పుడు అన్న అంత ఎంజాయ్ చేసాం లేదు, ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తూ హాయిగా మా మనసు వాళ్ళని అటు వాళ్ళే కాదు మేము కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. దానికి మేము 1 అవర్ తీసేసుకున్నాము, అంతా అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేసేసి మళ్ళీ ఒకసారి సెండ్ ఆఫ్లా నుంచి ఫోటో సెల్ఫీస్ తీసుకుంటున్నాము. అంతే స్టార్టింగ్లో అంత తీసుకోలేకపోయాం కదా అని ఇప్పుడు అందరం కూర్చొని సెల్ఫీస్ దిగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ప్లాబో ఉన్న దగ్గరే మనకు రోబో రెస్టారెంట్ కూడా ఉంది, అండ్ ప్లాన్ అది ట్రైన్ 65 రెస్టారెంట్ కూడా ఉంది. బట్ మేము తర్వాత ఇంకోసారి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము, బట్ మళ్ళీ రిటర్న్ టు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. బట్ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు నేను వచ్చేస్తాను, మీ శ్రవంతి. బాయ్.